కావలిపట్టణ పడమటి శివారులోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో కమ్మవారి సేవా సమితి వనభోజనాల కార్యక్రమం ఎంతో సందడిగా జరిగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒకే చోట కలవడంతో వారి మధ్య ఆప్యాయతలు పలకరింపులతో నవ్వులు విరబూశాయి. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కమ్మవారిలో ప్రముఖులను ప్రత్యేకంగా సన్మానించారు. అదేవిధంగా కాలం మారుతున్నా సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్న మహిళలను అభినందించారు. నేటి ఫ్యాషన్ పోకడలకు పోకుండా పట్టుచీరలు పొడవాటి జడు ఉన్న మహిళలను గుర్తించి వారిని ప్రత్యేకంగా సన్మానించారు. జానపద శాస్త్రీయ నృత్యాలతో యువతలు చిన్నారులు అలరించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించి 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సమితి అధ్యక్షులు మాకినేని మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ గురుజాల మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ కమ్మవారికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే కాకతీయులు కమ్మవారేనని తెలిపారు. గణపతి దేవుడు, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి తెలుగు జాతి గర్వపడేలా పరిపాలన అందించారన్నారు. అదే పందాలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ తాను తొలిసారిగా ఈ వనభోజనాల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఇక్కడ వాతావరణం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, ఈ సామాజిక వర్గంలో ఉన్న పేదలకు అండగా నిలవాలని సూచించారు. నూతన భవన నిర్మాణం చేపట్టాలని, అందరూ ఐక్యంగా ఒకే మాటపై ముందుకు సాగాలని తీర్మానాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ పక్కన తమిళనాడుకి సంబంధించిన చోళులు వచ్చి దండయాత్ర చేసి ఆక్రమించి అతను తొలగించేస్తే వీరు వెళ్ళి కడ్గతిక్కన, ఆ రోజు కవితిక్కన గారు వెళ్ళి వారిని గణపతి దేవుడిని రిక్వెస్ట్ చేస్తే వారి సైన్యాన్ని పంపించి ఓరుగల నుంచి వాళ్ళని చోళుల్ని తరివేసి మళ్ళా నెల్లూరు రాజైన మనుమశీతిని పటాభిషేకం చేసిన చరిత్ర మీది మనది. ఆ తర్వాత మళ్ళా ఆ మొదట మనుమశిద్ధి కుమారుడు రెండవ మనుమశిద్ధి మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు పాండ్యులు మళ్ళీ దండయాత్ర చేసి నెల్లూరు దగ్గర నెల్లూరుని మళ్ళా ఆ రెండవ మనుమశిద్ధిని కూడా తొలగించి వాళ్ళు ఆక్రమిస్తే మళ్ళీ వారు రుద్రమదేవి, రాణి రుద్రమదేవి కొండయ్య రుద్రమదేవి వీళ్ళందరూ రాణి రుద్రమదేవి తమ సైన్యాన్ని పంపించి వాళ్ళు పాండ్యుల కిరాతకులు వాళ్ళని తరిగి తరిగి కొట్టి మళ్ళీ నెల్లూరు రాజులకి పట్టాభిషేకం చేశారు. ఆ రకంగా కాకతీయుల కాలంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండే అనేక చెరువులన్నీ కూడా వాళ్ళు చూపించినాయి. మా ఊరు పక్కనే దళదకి పక్కన ఉండే బ్రాహ్మణ కాక, మా ఊరు చెరువు పేరేంటి మీకు ఎవరికన్నా తెలుసా? బ్రాహ్మణ కాక చెరువు పేరు మీకు ఎవరికన్నా తెలుసా? అదే మావాడు చెప్తా ఉన్నాడు మహేష్, కాకమ్మ చెరువు. కాకమ్మ చెరువు ఎవరు చూపించారు మీకు తెలుసా భయ్? నువ్వు అగ్రహారమే కదా, కాకమ్మ చెరువుని కాకతీయులు చూపించారు. సో ఈ రాష్ట్ర తెలుగు నేలలో ఉండే అత్యధిక చెరువుల్ని తవ్వించింది ఎవరు? మన మన పూర్వీకులు. అమ్మ వనభోజనం అని ఇదే ఫస్ట్ అది రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇది తక్కువ సమయంతో మనవడు తిరిగింది తక్కువ. దీనికే ఇంతమంది వచ్చారంటే ఇంకా కొంచెం ముందుగా దీన్ని ప్లాన్ చేసుకొని ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మంది వస్తారని నేను అనుకుంటున్నాను. మనం ఒకటే, ఈ ఐక్యత అనేది కావాలి. ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మన అని అందరిని ఒక యూనిట్గా వాళ్ళకి సమస్యకి ఎదుర్కోవాలని నేను ఈ మధ్య చూస్తున్నాను. కొన్ని కొంతమంది ఇప్పుడు గౌరాస్లో ఉన్నారు, ఇబ్బంది జరిగితే ఒక పేదవాడు అయితే ఆ ఊర్లో వాళ్ళు 500 ఇళ్ళు ఉంటే ఒక ఇంటికి 100 రూపాయలు చొప్పేసి వారికి ఆ విధంగా సహాయం చేస్తున్నారు చూస్తున్నాను. అదేవిధంగా మనలో కూడా ఆ ఇది ఐక్యత రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా మాల్యాద్రి నాయుడు గారు చేసే పని ఒక పర్మనెంట్ బిల్డింగ్ మంచిది. ఎన్ని రోజులు ఎక్కడ ఒక బిల్డింగ్ లేకుండా ఇన్ని రోజులుగా ఈరోజు ఒక మంచి పని చేస్తున్నారు. పేదలు మనలోనే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అకామిడేషన్ ఆడపిల్లకి ఇవ్వడం మంచి కాన్సెప్ట్. కమ్మ సంఘం ద్వారా మాకు ఇది జరుగుతుంది, మన ఉందనేది ఒక భరోసా కావాలి. దీంట్లో భేదాలు లేకుండా ఆయన పెద్దోడు నేను చిన్నోడు అనే భేదం లేకుండా మన అందరం ఎవరికి ఇబ్బంది వచ్చినా కలిసిమెలుగా పనిచేయాలని నేను ఈ సభాముఖంగా
నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.